ఈ వీడియో ద్వారా మీరు నో చెప్పలేని మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే సోఫా సెట్లు, 2 ఏసీలు, 2 గ్రేజర్లు, చిమ్నీస్, అలా ప్రతి ఒక్క ఫర్నిచర్తో సహా కొత్త ఫ్లాట్ని మీకు ఈ వీడియోతో పరిచయం చేస్తున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. సో ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి పెందుర్తి, అండ్ అటువైపు చూడండి. సో ఆ బ్లాక్ టాప్ రోడ్డు ఉంది కదా, ఆ బ్లాక్ టాప్ రోడ్డు రైట్ సైడ్ మనం వెళ్ళిపోతే 200 మీటర్స్ పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గరికి రీచ్ అవుతాము. అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా జన చైతన్య లేఅవుట్. సో ఆ రోడ్డుకి, అలాగే ఇటువైపు చూడండి, ఇక్కడ చూడండి జియో ఫైబర్ కనెక్షన్ పెడుతున్నారు కదా, అది కూడా మనకి ఫ్రంట్లో 40 ఫీట్ రోడ్డు. సూపర్ గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ, అలాగే ఇంటీరియర్ డిజైన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్లాట్ చూద్దాం రండి. ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్లో మనకి 40 ఫీట్ రోడ్డు ప్రొవైడ్ చేశారండి. ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, వాచ్మెన్ ఫెసిలిటీ ఉందండి, అలాగే ఎంటైర్ బిల్డింగ్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగిందండి, చూడండి. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అనేవి ప్రొవైడ్ చేశారండి. సో ఎంటైర్ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అలాగే స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి స్టెప్స్ పైనుంచి వెళ్దాము. సో చూడండి, ఆల్మోస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే లాబీలో కూడా సీలింగ్ వర్క్స్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి, చూడండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, అలాగే ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుంది. ప్రజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్, అలాగే ఈ టీవీ పెట్టుకునే ఏరియా ఇవన్నీ చూడండి. ఎక్సలెంట్ క్వాలిటీ, అలాగే మంచి డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి రూమ్ కూడా మనం వెళ్ళి చూద్దాము, డిజైన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రైస్ కోసం లాస్ట్లో మాట్లాడదాము. ఈ ఫ్లాట్ మనం తీసుకుంటే చూడండి, 2 ఈ సోఫా సెట్ ఏదైతే ఉందో ఈ 2 మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ చూడండి టీవీ ఏరియా, అండ్ ఇక్కడ కూడా చూడండి వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఇది వచ్చేసి టీవీ ఏరియా. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ సీలింగ్ వర్క్స్ చూడండి. సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఈ వాల్కి ఉన్న ఈ పెయింట్స్, ఈ డిజైన్స్ చూడండి, ఎక్సలెంట్గా మాట్లాడుకోవచ్చు మనం. అండ్ చూడండి బెడ్రూమ్ కూడా మనకి టేక్ వుడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ మనం ఎప్పుడు చూసినా, ఏ ఫ్లాట్ చూసుకున్నా సరే, ఎంట్రన్స్ డోర్, ఏ హౌస్ చూసుకున్నా ఎంట్రన్స్ డోర్ మనకి టేక్ వుడ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్క బెడ్రూమ్లు కూడా నార్మల్ డోర్లే మనకి ఇస్తూ ఉంటారు. ఈయన క్వాలిటీ పరంగా చాలా మంచిగా డెసిషన్ తీసుకున్నారు, చూడండి టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి బెడ్రూమ్కి కూడా కబోర్డ్ బాక్స్ కూడా చేంజ్ పెట్టారు, చూడండి. సో మనం ఇందులోకి వస్తే ఇంకా 1 రూపీ కూడా రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో ప్రొవైడ్ చేశారు, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇది మనకి వెస్ట్రన్ టైప్ వస్తుంది, ఇది ఒక బెడ్రూమ్ అండి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము, టీవీ ఏరియా. రైట్ సైడ్ చూస్తే కిచెన్ ప్రొవైడ్ చేశారు, చూడండి. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేసి ఎక్సలెంట్ క్వాలిటీగా ఉందని మనం చెప్పుకోవచ్చు, స్పేసియస్గానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు, చూడండి. అండ్ ఇక్కడ గ్రిల్ మనకి ఇవ్వడం జరిగింది, చూడండి. అండ్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, సో మనకి విండ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అగైన్ మనం కిచెన్లోకి వస్తామండి. అండ్ చూడండి ఇక్కడ ఒక సోఫా సెట్ ఇవ్వడం జరిగింది, చూశారు కదా క్వాలిటీ చూడండి. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్స్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పూజ గది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, చూడండి. అండ్ ప్రతి డోర్ కూడా మనకి టేక్వుడ్తోనే చేశారండి, ఇది చాలా మనకి మంచి విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రతిదీ కూడా టేక్వుడ్ యూజ్ చేశారు, క్వాలిటీ విషయంలో ఈయన ఎక్కడ రాజీ పడలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి, ఇటువైపు ఇవ్వడం జరిగింది. ఈ ఫేసింగ్ చూసుకుంటే మనకి ఈస్ట్ వస్తుంది, ఇది ఎంట్రన్స్ సౌత్. ఇందులో ఇంకొక ఫ్లాట్ ఉందండి, నార్త్ ఫేసింగ్ ఉంది, అది 5th ఫ్లోర్లో ఉంది. ప్రజెంట్ మనం ఉన్నది అయితే 1st ఫ్లోరు.
చూశారు కదా, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. దీని సీలింగ్ వర్క్స్ చూడండి, టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఈ ఫ్లాట్ నచ్చలేదు అని అంటే ప్రైస్ ఎక్కువైపోయిందా, లేకపోతే మన దగ్గర బడ్జెట్ అంత లేదు అని అయితేనే దీన్ని మనం కన్సిడర్ చేయలేకపోవచ్చు. కానీ బడ్జెట్ ఉంది అని అనుకుంటే దీనిలో మనం ఒక్క నెగిటివ్ క్వాలిటీ కూడా వెతకడానికి కష్టమనే చెప్పుకోవచ్చు. చూడండి, దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి రెండు విండోస్ ప్రొవైడ్ చేశారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇందులో కూడా మనం ఎంటర్ అవ్వగానే చూసారా, టేక్ వుడ్ అనేది ప్రొవైడ్ చేశారు, డోర్ టేక్ వుడ్తో ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ నేను ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 54 లక్షలు చెప్తున్నారండి, మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే టోటల్గా ఇంటీరియర్ ఫర్నిచర్ మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి మాట్లాడుకుంటే మనకి రెండు ఫ్యాన్లు, అలాగే సోఫా సెట్స్, రెండు గ్రేజర్స్, చిమ్నీస్, ఇలా ప్రతి ఒక్క ఇంటీరియర్కి సంబంధించిన ప్రతివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి డోర్ కూడా టేక్ వుడ్తో డిజైన్ చేశారు. సో మంచి క్వాలిటీగాతో మనకి ఈ ఫ్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డాక్యుమెంట్ మీద 1155 SFT ఉంటుంది, అందులో కార్ పార్కింగ్ ఇంక్లూడెడ్ అనమాట. అంటే 80 SFT కార్ పార్కింగ్, 1075 మనకి SFT వస్తుంది. టోటల్ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు, అలాగే స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కింద మనకి వాచ్మెన్ ఫెసిలిటీ ఉంది, అలాగే CCTV ఫుటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ ఫ్లాట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మన వెబ్సైట్లో పెడతాను, సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.